వెల్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ 19th January 2024. ఇట్స్ ద ఫస్ట్ వన్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ రామకృష్ణ మిషన్? ఎవరు స్టార్ట్ చేశారండి రామకృష్ణ మిషన్ని? ఇట్ వాజ్ స్టార్టెడ్ బై స్వామి వివేకానంద. బేసిక్లీ స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస. హీ ఈజ్ ద గురు ఆఫ్ స్వామి వివేకానంద. అయితే ఆయన ఐడియాలజీని బేస్ చేసుకుని, లైక్ ఆయన ఐడియాలజీని బేస్ చేసుకొని ఈ రిలీజియన్ యూనిఫికేషన్ కోసం, అదేవిధంగా ప్రజల వెల్ఫేర్ కోసం ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. అదే ఐడియాలజీని ఫాలో అవుతూ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సోషల్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం దాని యొక్క మెయిన్ మోటో. అదేవిధంగా రిలీజియన్ యూనిఫికేషన్ ఈజ్ ఆల్సో అనదర్ మోటో ఆఫ్ దిస్ రామకృష్ణ మిషన్. దీనిని ఎక్కడ స్టార్ట్ చేశారండి? బేలూరు, క్యాల్కటా దగ్గర బేలూరులో 1897లో దీనిని రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేశారు. అండ్ దే బై ఆల్ ఓవర్ ఆల్ అక్రాస్ ఇండియా రామకృష్ణ మిషన్ త్రూ డిఫరెంట్ ఈ రామకృష్ణ మఠ్స్ అన్నటువంటివి ఏర్పాటు కూడా చేశారు. లైక్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ దట్ ఈజ్ ఆన్ January 12th. దానినే మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్. స్వామి వివేకానంద గారి పుట్టినరోజునే నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈజ్ ఆన్ January 12th. అదేవిధంగా వేరే ఆప్షన్ చూద్దామండి. రాజా రామ్మోహన్ రాయ్ కానీ, లేదంటే దయానంద సరస్వతి, వీళ్ళందరూ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో దీస్ పర్సనాలిటీస్ ఫర్ మెయిన్. రాజా రామ్మోహన్ రాయ్ వచ్చేసి ఈయన బేసిక్లీ బ్రహ్మ సమాజ్ని ఈయన స్థాపించారు. ఆ బ్రహ్మ సమాజ కాన్సెప్ట్ అదేవిధంగా ఆర్య సమాజ్ కాన్సెప్ట్ అంటే క్వైట్ సిమిలర్గా ఉంటాయి. ఎస్పెషల్లీ రాజా రామ్మోహన్ రాయ్ ఈ బ్రహ్మ సమాజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సతీకి అగెయిన్స్ట్, విడో రీమ్యారేజెస్ వాటిని కన్సిడర్ చేయాలి, కొనసాగించాలి, దానికి అగెన్స్ట్గా రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన లైఫ్లో ఫేస్ చేసినటువంటి ఒక యథార్థ సంఘటన, దానిని బేస్ చేసుకుని బ్రహ్మ సమాజ్ని స్థాపించారు రాజా రామ్మోహన్ రాయ్ గారు. అదేవిధంగా దయానంద సరస్వతి, ఈయన అసలు పేరేంటి అని అంటే మూల విరాట్ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ దయానంద సరస్వతి. ఈయన ఆర్య సమాజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్య సమాజ్ అనేటువంటి కాన్సెప్ట్, ఇది వచ్చేసి ఏంటంటే SSS కాన్సెప్ట్ ఉంటుంది, స్వరాజ్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అదేవిధంగా స్వభాష, స్వరాజ్, ఇంకొక ఎస్ ఏదో ఉంటుంది, అట్లా SSS కాన్సెప్ట్ని ఈయన ఫాలో అవుతారు. ఎస్పెషల్లీ ఈ చతుర్వర్ణ సిస్టమ్, బ్యాక్ టు వేదస్ అన్నటువంటి పిలుపునిచ్చింది దయానంద సరస్వతి గారి. ఆయన ఒరిజినల్ పేరు వచ్చేసి మూల విరాట్. లేటర్ ఆన్ ఈ రిఫార్మ్ మూమెంట్స్ వలన దయానంద సరస్వతిగా ఆయనకి పేరు వచ్చింది. అండ్ అదేవిధంగా ఆత్మారాం పాండురంగ్ ఈయన వచ్చేసి ప్రార్థనా సమాజ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆత్మారాం పాండురంగ్. అదేవిధంగా సత్యశోధక సమాజ్ జ్యోతిబా ఫూలే అలాంగ్ విత్ సావిత్రిబా ఫూలే. సత్యశోధక సమాజ్ అంటే ఏంటి అంటే ట్రూత్ సీకర్ సొసైటీ, దట్ ఈస్ సత్యశోధక సమాజ్ జ్యోతిబా ఫూలే గారు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇట్లా సోషల్ అండ్ హ్యుమానిటేరియన్ వర్క్ బేసిస్న ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిషన్స్ కానీ మూమెంట్స్ కానీ ఇవన్నమాట. Right, next one. Which of the following airports have jointly bagged the best airport award for the year at the 4th edition of Wings India Awards in the civil aviation sector? What are those two airports andi? Bangalore Airport and Delhi Airport. These are the two airports. Wings India Awards recent ga Wings India annatuvanti కార్యక్రమం 18th నుంచి 21st వరకు కండక్ట్ చేస్తుంది. అంటే ఏషియాలోనే ఇది సివిల్ ఏవియేషన్ రంగంలో లార్జెస్ట్ ఎగ్జిబిషన్గా దీనిని చెప్పొచ్చు, వింగ్స్ ఇండియా అన్నటువంటి దాన్ని.
అయితే ఇది వచ్చేసి దీన్ని ఎక్కడి నుంచి కండక్ట్ చేస్తున్నారండి అని అంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్. ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జనరల్గా మనకి ఆర్జీఐఏ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. వేరాజ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ అన్నటువంటిది దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ జనరల్ పబ్లిక్, విఐపీస్కి అదేవిధంగా మినిస్టర్స్ వాళ్ళందరికీ స్పెషల్గా బేగంపేట ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఇట్లాంటి ఈవెంట్స్ ఏం కండక్ట్ చేయాలన్నా కూడా అవి కూడా అక్కడి నుంచే కండక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లా ఈ నాలుగో ఎడిషన్లో ఈ అవార్డ్స్ని కూడా అందజేశారు. బై హూమ్ అండి? యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య స్కిందియా. జ్యోతిరాదిత్య స్కిందియా గారు ఈ అవార్డ్స్ని అందజేశారు. బెంగళూరు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదండి, ఈవెన్ వేరే ఎయిర్పోర్ట్స్ కూడా డిఫరెంట్ అవార్డ్స్ వచ్చాయి. ఎయిర్లైన్స్ విస్తారా ఎయిర్లైన్స్కి బెస్ట్ ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, బెస్ట్ ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ విస్తారా ఎయిర్లైన్స్కి వచ్చింది. బెస్ట్ ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్ అవార్డు ఎవరికి లభించిందండి అని అంటే జిఎంఆర్ గ్రూప్ వాళ్ళకి. బెస్ట్ ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్ ఈ అవార్డు లభించింది. అట్లా ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ రంగంలో డిఫరెంట్ క్యాటగిరీస్లో ఎక్సలెన్స్ని కనబరిచినటువంటి వాటికి, అది ఎయిర్పోర్ట్ అయినా ఎయిర్లైన్ సర్వీసెస్ అయినా వాటన్నిటికీ అందజేశారు అవార్డ్స్ని. దాంతోపాటుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి సస్టైనబుల్ ఛాంపియన్ క్యాటగిరీలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆ అవార్డ్ని అందుకుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వింగ్స్ ఇండియా అవార్డ్స్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ అన్వెయిల్ ద 125 feet బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ స్వరాజ్ మైదాన్. వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హీఈస్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ 125 feet బ్రాంజ్ స్టాట్యూ అనగానే బ్రాంజ్, కొన్ని స్టాటిక్ డేటా చూసినట్లయితే బ్రాంజ్ ఈజ్ అన్ ఎలాయ్. ఈ బ్రాంజ్ ఎలాయ్ అంటే ఏంటి అని అంటే 2 or more metals కంబైన్ అయితే ఒక ఎలాయ్ ఫామ్ అవుతుంది. అట్లా ఈ బ్రాంజ్ అన్నటువంటిది 2 metals కల్మినేషన్, కాపర్ అండ్ టిన్. బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని మనం దేనికి పేరండి? ఐవీసీకి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని పేరు. ఈ బ్రాంజ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఐవీసీ పీపుల్. సో ఇది బ్రాంజ్ ఎలాయ్, దేంతో ఏ మెటల్స్ యొక్క కల్మినేషన్ ఆ ఎలాయ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూని, అది కూడా 125 feet స్టాట్యూని అన్వెయిల్ చేయలేదు, దే ఆర్ గోయింగ్ టు అన్వెయిల్. అయితే ఇదే సేమ్ 125 feet బ్రాంజ్ స్టాట్యూని ఆల్రెడీ తెలంగాణలో ఇదివరకే అంబేద్కర్ గారి స్టాట్యూని ఇంట్రడ్యూస్ చేశారు. సెక్రటేరియట్ పక్కనే, ఈవెన్ సెక్రటేరియట్ పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని ఉంటుంది తెలంగాణ స్టేట్లో. దట్ వాజ్ దే సేమ్ ఆన్ దట్ లైన్స్ ఇట్ సెల్ఫ్ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్టాట్యూని అన్వెయిల్ చేయనున్నారు, ఇంకా అన్వెయిల్ చేయలేదు. టోటల్గా 18 ఎకర్స్లో 400 crore rupees 400 crores వెచ్చించి దీన్ని ఇంట్రడ్యూస్ చేయనన్నమాట. అండ్ దీనిని దిస్ స్టాట్యూ ఈజ్ టర్మ్డ్ యాజ్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా కూడా దీనికి పేరుని ఇచ్చారు. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, దట్ ఈజ్ ఆన్ ఏప్రిల్ 14th. అదేవిధంగా ఆయన డెత్ కూడా ఇంపార్టెంట్, దట్ ఈజ్ ఆన్ డిసెంబర్ 6th. అయితే ఆయన యొక్క టూంబ్, బిఆర్ అంబేద్కర్ గారి టూంబ్కి ఉన్నటువంటి పేరు ఏంటి? దట్ ఈజ్ చైత్యభూమి వాజ్ ద నేమ్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ టూంబ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టూంబ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆయన బర్త్, ఆయన డెత్ ఇవి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ ఇవన్నీ అయితే మీకు తెలిసినటువంటి అంశాలు. నీ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ ఐ థింక్. అయితే మన ఇండియాలో ఉన్నటువంటి స్టాట్యూస్లో ద లార్జెస్ట్ స్టాట్యూ ఏదండి అని అంటే అది వచ్చేసి
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ, దట్ ఈస్ దానిని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని దానికి పేరు. ఇది వచ్చేసి 597 feet గుజరాత్లో నర్మదా రివర్ అక్రాస్ అక్కడ ఆ ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూని అన్వీల్ చేశారు. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇనిషియల్లీ వరల్డ్స్ లార్జెస్ట్ స్టాట్యూగా కూడా స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఇంట్రొడ్యూస్ చేశారు. దాంతో పాటుగా ఆ స్టాట్యూ కింద భాగం ఏదైతే ఉందో ఆ కింద భాగంలో మ్యూజియంని ఇంట్రడ్యూస్ చేయడం, పబ్లిక్కి ఓపెన్గా ఉంచడం, ఇవన్నీ కూడా దట్ వర్ ఆల్ దోస్ వర్ దర్ రైట్. నెక్స్ట్ వన్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అటెండ్స్ 19th అలైన్డ్ మూమెంట్ సమ్మిట్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఉగాండా. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? కంపాలా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉగాండా. ఉగాండాలో, ఉగాండా యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి కంపాలాలో స్టార్ట్ అయ్యిందండి ఇది రీసెంట్గా. మేజర్గా దీంట్లో 120 కంట్రీస్ వాటన్నీ అవన్నీ పాల్గొని నాన్ అలైన్మెంట్ మూమెంట్, బేసిక్లీ ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ దీంట్లో ఉన్నటువంటి సభ్యులు కూడా, సభ్యత్వ దేశాలు కూడా 120 మెంబర్ కంట్రీస్ అండి. దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే 1961 బెల్గ్రేడ్లో, బెల్గ్రేడ్ విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వాట్ అండి? సెర్బియా యొక్క క్యాపిటల్ సిటీ. బెల్గ్రేడ్లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మన పిఎం, అప్పుడు మన భారతదేశానికి పిఎంగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ. ఆయన హయాంలో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. కేవలం ఆయన మాత్రమే కాదు, టోటల్గా దీంట్లో 5 మెంబర్ కంట్రీస్, ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్గా 5 దేశాలు ఉన్నాయండి. మన భారతదేశంతో పాటు ఈజిప్ట్ ఉంది, ఇండోనేషియా ఉంది, అట్లా ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అయినటువంటి జోసెఫ్ బ్రాజ్ టిటో, అదేవిధంగా ఈజిప్ట్ ప్రెసిడెంట్ గమల్ అబ్దెల్ నాసర్, ఇట్లా వీళ్ళందరి హయాంలో దీనిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దేని కొరకండి అని అంటే ఈ నామ్ అన్నటువంటిది గ్లోబల్ ఎఫ్లుయెన్స్ని పెంపొందించడానికి, అదేవిధంగా కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేసుకోవటానికి, మేజర్గా ఈవెన్ నా థీమ్ కూడా సేమ్, డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ ఎఫ్లుయెన్స్, దట్ ఈజ్ థీమ్ ఆఫ్ దిస్ నామ్ సమ్మిట్. మేజర్గా దానికోసమే ఈ నామ్, నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈవెన్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వి మురళీధరన్, వీళ్ళిద్దరూ మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ యుగాండాలో జరిగేటువంటి 19th నాన్ అలైన్మెంట్ మూమెంట్కి అటెండ్ అయ్యారు. ఇది వరకు ఎక్కడ జరిగే 15th నాన్ అలైన్మెంట్ మూమెంట్ వచ్చేసి ఈజిప్ట్లో జరిగిందండి. అదేవిధంగా 16th నాన్ అలైన్మెంట్ మూమెంట్ వచ్చేసి ఇరాన్లో జరిగింది, అండ్ 17th నాన్ అలైన్మెంట్ మూమెంట్ వెనిజులాలో జరిగింది, 18th నాన్ అలైన్మెంట్ మూమెంట్ అజర్బైజాన్లో జరిగింది. నామ్ సమ్మిట్ అనేటువంటివి ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో జరిగింది. రైట్, నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ విల్ బీ ఇనాగ్రేట్ ఇన్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇన్ విచ్ సిటీ. వాట్ ఈస్ దట్ సిటీ అండి? ఇట్ ఈస్ చెన్నై. 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, దీనికి మాస్కట్ ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీర మంగై ఈజ్ ద మాస్కట్. మాస్కట్ అంటే తెలుసు కదండి, ఏమన్నా ఏషియన్ గేమ్స్ కానీ ఇట్లానే ఛాంపియన్షిప్స్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటప్పుడు అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఒక మాస్కెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏ పర్టికులర్ లొకేషన్లో అయితే జరుగుతుందో ఆ స్టేట్ కానీ కంట్రీ కానీ ఆ కల్చర్, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ట్రెడిషన్ని అర్థం పట్టే విధంగా మాస్కెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ వీరమంగయ్య మాస్కెట్ ఎందుకు తీసుకున్నారు అని అంటే రాణి వేలు నాచియార్, షీఈస్ రియల్గానే షీ వాజ్ అ క్వీన్. బ్రిటిష్ కొలోనియల్ రూల్కి ఎగెన్స్ట్గా ఆవిడ చాలా వార్స్ని లెవీ చేసినటువంటి క్వీన్ ఫ్రమ్ దట్ రీజన్ ఇట్సెల్ఫ్. ఆవిడ పేరు మీ, ఆవిడనే వీరమంగై అని చెప్పేసి అంటారు. అట్లా ఆవిడ పేరు మీద కానీ మాస్కట్ని ఇంట్రడ్యూస్ చేశారు.
అండ్ తమిళనాడు చెన్నైలో ఫోర్ డిఫరెంట్ లొకేషన్స్లో వీటిని ఫోర్ డిఫరెంట్ లొకేషన్స్లో కండక్ట్ చేయనున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే January 19th నుంచి 31st January 2024 వరకు ఇవి కొనసాగుతాయి. తమిళనాడులో చెన్నై, అదేవిధంగా చెన్నై, మధురై, త్రిచి, కోయంబత్తూర్ ఈ నాలుగు ప్లేసెస్లో దీన్ని కండక్ట్ చేయనున్నారన్నమాట. మోర్ దెన్ 26 స్పోర్టింగ్ డిసిప్లిన్స్, టోటల్గా ఎన్ని స్పోర్ట్ డిసిప్లిన్స్ దీంట్లో ఉండబోతున్నాయనంటే 26 స్పోర్టింగ్ డిసిప్లిన్స్, మోర్ దాన్ 5,600 ఎథ్లీట్స్ దీంట్లో భాగస్వామ్యం తీసుకొని ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చెన్నైలో జరగబోయేటువంటి 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్వీల్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, న్యూ సీఈఓ ఆఫ్ పెప్సికో ఇండియా ఎవరిని అపాయింట్ చేశారండి? పెప్సికో ఇండియాకి కొత్త సీఎంగా ఎవరిని అపాయింట్ చేశారు? హీ ఈజ్ నన్ అదర్ దెన్ జాగృత్ కొటేచా, ఆయన్ని అపాయింట్ చేశారు. అర్లియర్ అహ్మద్ ఎల్ షేక్ ఈయన ఉండేవారు, కాకపోతే ఈయన్ని ఈ కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదండి వేరే దేశాలలో, మిడిల్ ఈస్ట్ బ్రాంచ్కి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అందుకోసమే ఆయన ప్లేస్మెంట్లో జాగృత కొటేచా గారిని అపాయింట్ చేశారు. పెప్సికో దీని బ్రాంచ్ మీరు చాలానే విని ఉంటారు, లేస్ కానీ, అదేవిధంగా కుర్కురే, ఈవెన్ గ్యాటరేట్స్ కూడా, డ్రింక్స్ కూడా ఉంటాయి, పల్పీ ఆరెంజ్. అదేవిధంగా రీసెంట్ సమ్మర్ 2017-18 ఆ టైం పీరియడ్ అప్పుడు డోరిటోస్ అనేటువంటి నాచోస్ టైప్లో ఉంటాయి, నాచోసే డోరిటోస్ నాచోస్ ద అవన్నీ, ఆల్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ పెప్సికో కంపెనీ ఓన్లీ. కాబట్టి అట్లా ఈ పెప్సికో కంపెనీ అన్నటువంటిది యుఎస్ బేస్డ్ కంపెనీ. మన భారతదేశంలో ఉన్నటువంటి పెప్సికో కంపెనీ దానికి కొత్త సీఈఓగా ఈయన అపాయింట్ చేశారు. ఇది వరకు 1994 ఈయన పెప్సికోలో జాయిన్ అయ్యారు. దాని తర్వాత 2018 సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్గా ఆయన అపాయింట్ చేశారు. విత్ దట్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకి, సారీ అహ్మద్ అల్ షేక్ గారికి 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దట్ విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ గట్ ట్రాన్స్ఫర్డ్ టు మిడిల్ ఈస్ట్ బ్రాంచ్. రైట్, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ హాస్ బీన్ ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 9 క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అండర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ? వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అండి? ఇట్ ఈస్ పార్సీ లాంగ్వేజ్. బేసిక్లీ మన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్ ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎన్ని కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి? 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి కాకుండా క్లాసికల్ లాంగ్వేజెస్ కొన్ని ఉన్నాయి. ఆ క్లాసికల్ లాంగ్వేజెస్లో ఇప్పుడు పార్సీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్సీ, పర్షియన్, ఆల్ దీస్ ఆర్ ద సేమ్. రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఇరాన్కి టూ డే విజిట్గా ఇరాన్కి వెళ్ళారు. ఇరాన్ క్యాపిటల్ సిటీ ఏంటండి? తెహరాన్, ఇరానియన్ రియల్, క్యాపిటల్ కరెన్సీ. అట్లా దాంట్లో భాగంగా ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని అందజేస్తామని చెప్పి హీ హ్యాజ్ సైన్డ్ ఎంఓయు. అయితే క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్కి పడితే ఆ లాంగ్వేజ్కి అందజేయరండి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. నార్మల్గా దాని యొక్క రూట్స్, ఆ పర్టిక్యులర్ క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ దేనికైతే ఇస్తారో దాని యొక్క రూట్స్ కానీ దానికంటూ ఒక హెరిడిటరీ, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ యాన్సెస్ట్రల్ ఫ్రేమ్వర్క్ ఉంటే అలాంటి వాటిని ఐడెంటిఫై చేయడం, ఇంకా ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష అయి ఉండడం, యునీక్నెస్ ఉండడం, ఇట్లా కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని ఇస్తారు. ఆ విధంగా మొట్టమొదట ఏ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చిందండి? 2004 తమిళ్ లాంగ్వేజ్కి ఫర్ ద ఫస్ట్ టైం క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ లభించింది. తర్వాత సెకండ్ వచ్చేసి సాంస్క్రిట్ లాంగ్వేజ్కి 2005 క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్, వీ ఆల్ న్యూ దాట్. అట్లానే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా 2004 లభించింది. సాంస్క్రిట్కి 2005 వచ్చింది. అండ్ వేరాస్
2008లో కన్నడకి అదేవిధంగా తెలుగు, కన్నడ మరియు తెలుగు ఈ రెండింటికి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ 2008వ సంవత్సరంలో లభించింది. అదేవిధంగా మలయాళం, దాని తర్వాత మలయాళం లాంగ్వేజ్కి, మలయాళం లాంగ్వేజ్ 2013 2013వ సంవత్సరంలో మలయాళం లాంగ్వేజ్కి ఆ స్టేటస్ వచ్చింది. తర్వాత ఒడియా, ఒడియా లాంగ్వేజ్కి 2014వ సంవత్సరంలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. తర్వాత పాలీ ప్రాకృత్ వీటికి కూడా ఈ స్టేటస్ ఉంది. దాని తర్వాత నౌ ఇప్పుడు పార్సీ లాంగ్వేజ్. పాలీ ప్రాకృత్ లాంగ్వేజ్ అన్నది దట్ ఈస్ నోన్ యాజ్ లాంగ్వేజ్ ఆఫ్ మాసెస్ డ్యూరింగ్ ఏన్షియంట్ పీరియడ్. అట్లా అంటే ఆ రూట్స్, అట్లా స్ట్రాంగ్ రూట్స్ ఒక కల్చర్ ఉన్నట్లయితే అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి ఈ రికగ్నిషన్ని అందజేస్తూ ఉంటారు. ఇట్లా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు అని అంటే దాని గురించి పర్టికులర్గా యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆ లాంగ్వేజ్కి సంబంధించి 2 అవార్డ్స్ని కూడా అందజేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ మినిమం రిక్వైర్మెంట్స్ అన్నమాట. రైట్, నెక్స్ట్ 9th edition ఆఫ్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్, ఎక్కడ కండక్ట్ చేశారంటే తమిళనాడులో కండక్ట్ చేశారు. క్యాపిటల్ సిటీ ఏంటి? చెన్నై. చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎంకే స్టాలిన్, దీనికి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, దీంట్లో ఉండేటువంటి గాలి వేడి గాలి, సో దట్ హాట్ ఎయిర్ ఉండడం వల్ల అది హైట్లో ఎగిరినప్పుడు లైట్ అయిపోయి ఎక్కువ ఎత్తుకి ఎగరడానికి, అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఎగరడానికి వీలుగా ఉంటుంది అన్నమాట హాట్ ఎయిర్. అందుకోసం ఆ బెలూన్స్కి పేరు కూడా అట్లనే హాట్ ఎయిర్ బెలూన్ అయిపోయింది. అండ్ ఈ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. 12th to 16th January 2024 తమిళనాడులో పొల్లాచి అన్నటువంటి ప్లేస్లో దీనిని కండక్ట్ చేశారు. 5-day festival అండ్ దీంట్లో 8+ countries పార్టిసిపేట్ చేశారు. యూకే, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్, అదేవిధంగా స్పెయిన్ వియత్నాం నెదర్లాండ్స్, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు అన్నమాట. అంటే ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో దే టుక్ పార్ట్. రైట్, నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ అయుత్థాయ వాజ్ హెల్డ్ రీసెంట్లీ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ, దట్ ఈస్ ఫస్ట్ బయోలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్, మెయిడర్ అన్న ఫస్ట్ అన్న బోత్ ఆర్ ద సేమ్, బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్. క్యాపిటల్ సిటీ ఏంటండి? థాయిలాండ్ క్యాపిటల్ సిటీ బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ బాట్ క్యాపిటల్ కరెన్సీ. ఎక్సర్సైజ్ అయుత్థాయ బేసిక్లీ దీని యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి? అయుత్థాయ అంటే నేను ఆల్రెడీ చెప్పానండి, అన్డిఫీటబుల్, అన్డిఫీటబుల్ ఈజ్ ద లిటరల్ మీనింగ్. ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఇంకొక ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది, దట్ ఈజ్ ఇండో కార్పాట్ ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ ఇది కూడా స్టార్ట్ అయింది రీసెంట్గా. 36th edition ఆఫ్ ఇండో కార్పాట్ ఈ ఎక్సర్సైజ్ అయుత్థాయ మెయిడెన్ ఎడిషన్ అంటే మొట్టమొదటిసారి దీన్ని కండక్ట్ చేశారు, నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్. అట్లా ఏ ఎక్సర్సైజ్ అయినా, నేవల్ అయినా, ఆర్మీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా కండక్ట్ చేయడం వెనకాల ఉద్దేశాలు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య పరస్పర రిలేషన్షిప్ టైస్ని ఎన్హాన్స్ చేయడం, అదేవిధంగా టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని ఎన్హాన్స్ చేయడానికి, ఆ పర్టికులర్ బెటాలియన్ ఎంతవరకు సంసిద్ధంగా ఉంది దానిని, వీటన్నిటి గురించి ఇట్లా ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మన ఇండియా నుంచి ఇండియన్ నేవల్ షిప్స్ ఐఎన్ఎస్ కులిష్ అండ్ ఐఎన్ఎల్సియు 56 ఈ రెండు దీంట్లో పార్టిసిపేట్ చేశాయి అన్నమాట. రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, కర్బీ యూత్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్, వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ అస్సాం. క్యాపిటల్ సిటీ ఏంటండి? డిస్పూర్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. చీఫ్ మినిస్టర్ వచ్చేసి హిమంత బిస్వా శర్మ ఇస్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. కర్బీ అన్నటువంటిది ఒక రీజియన్, అస్సాంలో ఒక రీజియన్. అండ్ నాట్ ఓన్లీ దట్, కర్బీ ఈజ్ అ ప్రిమిటివ్ ట్రైబ్, అంటే లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ కూడా అక్కడ కర్బీ అనేటువంటిది. వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తూ దీనిని 12th January నుంచి ఫ్రమ్
12th January to 19th January, 12th January నుంచి 19th January వరకు దీన్ని కండక్ట్ చేశారు. మేజర్గా ఫోక్ ఫెస్టివల్స్లో దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఫోక్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా. మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు అటెండ్ అవ్వాలి అని అనుకున్నారు. బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ షీ హాజ్ అటెండెడ్ సమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ మేఘాలయకి వెళ్ళొచ్చిన తర్వాత ఇటు వెళ్దాం అనుకున్నారు. కాకపోతే బ్యాడ్ వెదర్ కండిషన్స్ వల్ల ఆవిడ అటెండ్ అవ్వలేకపోయారు. లైక్ దట్ వాళ్ళ యొక్క మేజర్ ఫెస్టివల్ ఈ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ అండి, కర్బీ యూత్ ఫెస్టివల్. ఎందుకు అనంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, 50 ఇయర్స్ ఈ ఇయర్కి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట ఈ కర్బీ యూత్ ఫెస్టివల్. దీంట్లో ఇంకా కల్చరల్ పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా క్వైట్ కామన్, రైట్? షార్ట్ న్యూస్, ICC రీసెంట్లీ అన్వెల్డ్ 34,000-seat మాడ్యులర్ స్టేడియం ఇన్ న్యూయార్క్ సిటీ. LSEG ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హైదరాబాద్. HDFC బ్యాంక్ ఈస్ సీకింగ్ టు ఓపెన్ ఇట్స్ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ సింగపూర్. USA క్లెయిమ్డ్ ద టాప్ స్పాట్ ఇన్ రీసెంట్లీ రిలీజ్డ్ గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ 2024. NSE వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఇన్ 2023 ఫర్ ద 5th స్ట్రైట్ ఇయర్. NHAI ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ ప్రోగ్రామ్. జగదీప్ ధన్కర్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ 12th జనరల్ అసెంబ్లీ ఆఫ్ ABCP. క్విక్ రివిజన్, ఏషియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ దట్ ఈస్ వింగ్స్ ఇండియా అండర్వే ఇన్ హైదరాబాద్. ఆ ప్రజ్ఞానంద హ్యాస్ వన్ 2024 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఇన్ నెదర్లాండ్స్. సుమిత్ నంగల్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఇన్ 35 ఇయర్స్ టు బీట్ అ సీటెడ్ ప్లేయర్ ఇన్ గ్రాండ్ స్లామ్స్. చిత్ర బెనర్జీ దివకున్ని ఆథర్ ఆఫ్ అన్ అన్కామన్ లవ్ ద లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి. ఇండియా ఈజ్ హోస్టింగ్ అ ఇయర్ లాంగ్ రామాయణ ఫెస్టివల్ ఫ్రమ్ ఢిల్లీ. మాడిసన్ మార్ష్ హాస్ బికమ్ ద ఫస్ట్ యాక్టివ్ డ్యూటీ విన్నర్ ఆఫ్ మిస్ అమెరికా 2024. రంజన్ గోగోయ్ హ్యాస్ బిన్ బెస్టెడ్ విత్ అస్సాం వైభవ్. TCS హ్యాస్ బిన్ రేటెడ్ యాజ్ ద సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీస్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2024 గ్లోబల్ 500 ఐటీ సర్వీస్ ర్యాంకింగ్స్ బై బ్రాండ్ ఫినాన్స్. క్వశ్చన్ ఆఫ్ ద డే, హెలెన్స్కీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? మనం చాలాసార్లు డిస్కస్ కూడా చేసామండి క్వశ్చన్స్ మధ్య మధ్యలో, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇఫ్ యూ నో ద ఆన్సర్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే, విల్ బి మీటింగ్ అగైన్ ఆన్ మండే. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.